అందరికీ నమస్కారం ఈనాడు శ్రావణ శనివారం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముఖ్యంగా తర్వాత ఈనాడు నేను మా ఇంట్లో చేసుకున్న పూజని మీ అందరితో చూపించాలని అనుకుంటూ మీ అందరికీ ఈ విధంగా వీడియో రూపంలో చూపిస్తున్నాను మందార పుష్పాలతోటి గణపతిని మా ఎంత అందంగా ఉన్నారో కదా గణపయ్య ఈ విధంగా అలంకరణ చేసుకోవాలి ముందుగా కమలం వేసుకున్నాను కమలం మీద నేను మందార పువ్వు తర్వాత ఇంటి దగ్గర పూసిన పసుపు రంగులో ఉన్న పువ్వు గుత్తి పువ్వులతోటి అదే నూరువరాల పుష్పాలతోటి అలంకరణ చేసుకున్నాను ఈ విధంగా చేసుకోవడం జరిగింది తర్వాత అర్ధనారీశ్వర స్వామి అమ్మవారికి ఎర్ర పుష్పాలంటే ఇష్టం కదా అందుకని మందార పుష్పాన్ని ఒకవైపు పచ్చని పుష్పాన్ని ఒకవైపు పెట్టి అలంకరణ చేసుకున్నాను తర్వాత వారాహిదేవి వారాహి అమ్మవారికి కూడా ఎర్ర పుష్పాలంటే చాలా ఇష్టం అందుకని అమ్మవారికి నూరు వరాల పుష్పాలను ఇవ్వడం జరిగింది సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామికి కూడా అదే విధంగా నేను అన్ని అలంకరణ చేసుకున్నాను ఇక్కడ నేను అష్టదల పద్మాన్ని పీట మీద వేసుకొని శివుడికి అభిషేకం చేసుకున్న తరువాత నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను తర్వాత లలితాదేవికి అంటే నా దగ్గర లక్ష్మీదేవి ఫోటో అన్నది పెద్దగా లేదు అందుకని అమ్మవారికే నేను లలితాదేవికే అష్టోత్తర శతనామావళి అన్నది లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అన్నది నిర్వహించాను తర్వాత నేను లలితా సహస్రనామాన్ని పూర్తి చేసుకున్నాను లలితా సహస్రనామం చేసుకోవడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు మనకి లభిస్తాయి ఆ లలితా సహస్రనామ పఠనం అన్నది మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది ఇంట్లో ఎలాంటి చిరాకులున్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఈ చిన్న ఒక్క పరిష్కారం మీకు వందకి నూరు శాతం మీకు పనిచేస్తుంది లలితాసహస్నామం చేసుకుంటూ అమ్మవారిని మనసులో తలుచుకున్నట్టయితే మీకు వందకి చాలా మంచి ఫలితాలు వస్తాయి వందకు వంద శాతం మీకు మంచి ఫలితాలు వస్తాయి అదే మీరు పారిజాత పుష్పాలతోటి కనుక అమ్మవారిని అర్చించుకుంటూ చేసుకున్నట్టయితే మరింత శుభ ఫలితాలను మీరు అందుకుంటారు ఇలా చేసుకోవడం మీకు చాలా పుణ్య ఫలితాలని ఇస్తుంది అయితే ఇలా చేసుకున్నప్పుడు కూడా అమ్మవారి ఎదుట పసుపు కుంకుమ ఇలా నా నారికేలం అండి ఇది చిన్నది నారికేలం ఉన్న కామెంట్స్లో కూడా ఒక సిస్టర్ అడిగారు సో ఇదేంటి సిస్టర్ అని సో ఇది వచ్చేసి నారికేళము అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఇంటికి లక్ష్మి వస్తుంది ఈ విధంగా అలంకరణ చేసుకొని అమ్మవారు బాలాత్రిపుర త్రిపుర సుందరి తల్లి తర్వాత రాములవారు చిన్ని కృష్ణయ్య విధంగా అలంకరణ చేసుకున్నానండి మీరందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి షేర్ చేయడానికి చూడండి స్వస్తి